ఇప్పుడు మన బంగారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అభిమాన సోదరులందరికీ, నా ప్రియాది ప్రేమైన అభిమాన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శక్తి అనే పదానికి అర్థం తెలుసు మీకు. శక్తి అంటే దాంతో ఏదైనా చేసేయచ్చు. చదువు లేకపోయినా, దానికి డబ్బులు ఉన్నా లేకపోయినా, శక్తి ఒక మనిషిని చేస్తుంది. మీకు నా గురించి తెలుసో లేదో, నేను ఇంటర్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. చదువు మనిషిని చేస్తుంది, చదువు మనిషికి ఉన్నతిస్తుంది అనుకుంటే అది నేను ఏకీభవించున్నాను. కానీ నాకు శక్తినిచ్చింది చిరంజీవి, చిరంజీవి, చిరంజీవి. ఆ శక్తి ఇందాకే మనం చూసాం. అవయవాలు ఉన్నా లేకపోయినా, వికలాంగులుగా పుట్టినా సరే ఆ శక్తి అలా డ్యాన్స్ చేస్తుంది. చిరంజీవి అనే పదానికి నాకు ఈక్వల్ అంటే శక్తే. చిరంజీవి ఇస్ ఈక్వల్ టు పవర్. చిరంజీవి గారి గురించి మీరు యాక్టర్గా తెలిసినా, ఇంకోలా తెలిసినా, మన అన్నయ్యగా తెలిసినా కానీ నాకు ఆయన దగ్గరగా చూసే ఒక అదృశ్యం ఉంది చిన్నప్పటి నుంచి. ఇందాక మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా నాకు తమ్ముడు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ ఇష్టం, ఆయన పద్ధతులు ఇష్టం, ఆయన క్రమశిక్షణ అంతకంటే ఇష్టం. ఇందాక ఆయన చెప్పి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కాకపోతే తమ్ముడు బాగున్నావయ్యా, తమ్ముడు నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఇందాక మోహన్ గారు చెప్పింది కలవరు మీరు, అది కాకుండా తెలిసి ఆయన తెలియంది ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని మనసులో కూడా ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి, మీరు ఆయన ఎంతైనా తిట్టండి, మీరు ఏదైనా చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు, ప్రేమిస్తారు, ప్రేమిస్తూనే ఉంటారు. ఆయనకి తెలిసిన గుణం, ఆయనకి తెలిసింది ఒకటే మంత్రం, ఒకటే మంత్రం, ప్రేమ, 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 ప్రేమ. ఆయన మనుషుల్ని ప్రేమించి 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 ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న పాలకుల్ని కదిలించి ఆయన్ని పద్మభూషణ్, ఆయన ప్రేమ లాక్కొచ్చింది పద్మభూషణ్ అనే దాన్ని. ఈ ప్రేమ అనేది ఆయన పంచుకున్నారు. ఆయనకి బీదలన్నా కష్టాలు పడుతుంటే ఎంత బాధపడతారో నాకు తెలుసు. ఒక పూట అన్నం లేకపోతే ఆయన ఎంత విలువల్లాడిపోతుంటారు చూస్తూ ఉంటారు ప్రతి చోట. మీరు ఆయన ఆయన లోపల కూర్చుని అనుకుంటారేమో, కాదే ఆయన ఎంత ఆయన మదన పడతారో నాకు తెలుసు. ఆయన బాధ ఈరోజు ఒక బ్లడ్ బ్యాంక్, అది ఎటువంటిది ఆయన బాధ ఏ రూపాలు తీసుకుంటుందో
ఆ భగవంతుడే నిర్ణయించాలి. నేను ఈరోజు నాకు శక్తిని ఇచ్చింది మీ అందరి మీ అందరి అభిమానాన్ని సంపాదించడానికి ఆ శక్తి ఎవరో కాదు. అది ఈ కనిపించిన అదృశ్యం, కనిపించిన అదృశ్య శక్తి ఆయన రూపంలో వచ్చింది. ఆయన చెప్తానంటారు, నేను సినిమాలోకి వస్తున్నప్పుడు నేను ఇవ్వ నేనేం చెప్పలేను రా నీకు, నేను నీకు ఇచ్చేది కష్టం, ధైర్యం, నిజాయితీ, ఇవే నీ కవచాలు రా, ఇంక నీకు మించి నేను ఇవ్వను. నువ్వు చిరంజీవి తమ్ముడు కాదు, ఇవన్నీ కష్టపడి సంపాదించుకుంటేనే వస్తాయి. ఈ కవచాలు నీకు ఇస్తున్నాను, వీటితో నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే ఈరోజు ఇది అన్నయ్య అన్నయ్య కళ్ళలో చూసి చెప్పలేని ధైర్యం రా సామాన్యం కాదు, ఈ రోజు ఎందుకు వచ్చేస్తుంది. ఇవి నా మాటలు కాదు, మనందరి మాటలు. అందుకే అన్నయ్య కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్తున్నా, అన్నయ్య మేమందరం ఉన్నాం, నువ్వు ఏ దారి తీసుకుంటే మా ప్రాణాలు ఎలా ఇస్తావు, మా రక్తం ఇస్తావు, నువ్వు నిర్ణయించుకో ఏం చేస్తావు, మా ప్రాణాలే ఇచ్చేస్తావు నీ గురించి. సో ఇంతకుమించి నాకు చెప్పడానికి చేయలేదు. తమ్ముడు మోహన్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి సాల్యూట్ చేస్తూ జై హింద్.